నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో రాణి ఇందిరాదేవి ప్రభుత్వ పాఠశాల కళాశాల స్వర్ణోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆర్ఐడి పాఠశాల కళాశాల స్వర్ణోత్సవాలను పూర్వ విద్యార్థులైన మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఐటీఎస్ వీసీ మాజీ ఐఐటి డైరెక్టర్ రామ్ గోపాల్ రావు ప్రారంభించారు. స్వర్ణోత్సవాల్లో భాగంగా 3 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తొలి రోజు స్వర్ణోత్సవాల పాటల సీడీని ఆవిష్కరించారు. వివిధ యూనివర్సిటీల వీసీలతో ప్యానల్ డిస్కషన్ నిర్వహించనున్నారు. బ్యాచ్ల వారీగా పరిచయ కార్యక్రమం, ఉపాధ్యాయులకు సన్మానం చేయనున్నారు. 2వ రోజు ఆర్ఐడి స్వర్ణోత్సవాలకు సినీ హీరో విజయ్ దేవరకొండ హాజరు కానున్నారు. 3వ రోజు ముగింపు ఉత్సవాల్లో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్లు పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం మ్యూజిక్ డైరెక్టర్ తమన్తో కాన్సర్ట్ నిర్వహించనున్నారు. యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి చిన్ననాటి స్నేహితులైనటువంటి మన రాణి ఇందిరాదేవి జూనియర్ కాలేజ్ హై స్కూల్ మిత్రులందరం దాదాపు 50 సంవత్సరాల పైబడి, చాలామంది 50 సంవత్సరాల కన్నా సీనియర్స్ కూడా ఉన్నారు, జూనియర్స్ ఉన్నారు. మన పూర్వ గురువులను, మన మిత్రులను, మన తల్లిదండ్రులు జన్మనిచ్చినటువంటి వారిని అందరినీ తలుసుకుంటూ అన్నీ మర్చిపోయి మన పాత రోజులను గుర్తు చేసుకొని చక్కగా అప్పుడుండే పరిస్థితులను మనం తలుసుకొని ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్దాం. ఇవాళ మనం అందరం ఈ పరిస్థితుల్లో ఉన్నామంటే రాణి ఇందిరాదేవి జూనియర్ కాలేజీ హై స్కూల్ మనకు బీజం వేసినటువంటి స్కూల్ను మనం మర్చిపోకుండా భావితరాలకు కూడా ఇది ఎలాగో అందజేయాలనేది అందరం పెద్దలు మిత్రులు అందరం కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో దీనికి సపోర్ట్ చేస్తూ మనం దీనికి చక్కటి బీజాన్ని రాబోయే కొన్ని తరాలకు వేయాలని మనస్ఫూర్తిగా అందరినీ ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ. మేము ఈ స్థాయికి చేయమంటే మా నాతో పాటు మా తల్లి, ముఖ్యంగా తల్లిదండ్రులు, నా విషయంలో గురువుతో పాటుగా మా అన్నదమ్ములు, మా కుటుంబ సభ్యులు కూడా వారి ప్రేరణ ఎక్కువగా ఉండదు ఇక్కడ కావడానికి. మొట్టమొదటగా ఈరోజు రామేశ్వరరావు గారిని మై హోమ్ సంస్థను నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే ఉన్న ఊరిని, కన్న ఊరిని, ఉన్న ఊరిని జ్ఞప్తికి పెట్టుకొని ఈనాడు ఆ స్కూల్కి వెళ్ళి చూస్తే పాత జ్ఞాపకం వస్తుంది. ఆనాటి ఆ రోజు ఉన్నదానికంటే 100 రెట్లు ఈరోజు చాలా మంచిగా ఆ స్కూల్ ఒకటి ఏర్పాటు కావడం జరిగింది. వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ కొల్లాపూర్ను కోహినూరు వజ్రంగా మార్చాలనేది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి పూర్వ విద్యార్థులందరి ఆలోచన. ఇట్లా సమాజానికి మేలు చేసే కార్యక్రమాలు, అందుకనే ఆ చదువు రావాలని భారతదేశానికే ఆదర్శంగా ఉండే స్థాయికి ఎదగాలనేది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ అందరి యొక్క ఆలోచన. అది అందరూ చేయుతనిస్తేనే అందరూ వాళ్ళ వాళ్ళ స్థాయిలో మరి జన్మ సార్థక చేసుకోవాలి. లైఫ్ ఈజ్ టూ షార్ట్, అందుకే మరి ఆ దిశగా ఆలోచన చేయాలని మరొకసారి పూర్వపు విద్యార్థుల్ని, మా స్నేహితుల్ని, మా గురువర్యుల్ని మరొకసారి స్మరించుకునేటువంటి అవకాశం ఇచ్చిన అందరికీ మీ అందరు కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.